ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైనున్న బెల్ ఐకని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది సో మనకి త్రేవ్ డిజిటల్ రిక్రూట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుండి వచ్చేసి సో త్రేవ్ డిజిటల్ హీస్ హైరింగ్ ఫర్ ట్రైనింగ్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ చేసుకుంటున్నారనమాట సో ఈ యొక్క కంపెనీకి వచ్చేసి డిజిటల్ హెల్త్కి సంబంధించిన కంపెనీ అనమాట లీడింగ్ ప్రొవైడ్ టెక్నాలజీ ఇది నార్త్ అమెరికా సంబంధించిన కంపెనీ సో ప్రజెంట్ వచ్చేసి మనకి చెన్నై అదేవిధంగా హైదరాబాద్ లొకేషన్లో వచ్చేసి ఈ యొక్క పర్మనెంట్ రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు ఈ వీడియోలు వచ్చేసి ఈ యొక్క త్రేవు డిజిటల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఉన్న ట్రైనీ ఇంజనీరింగ్ అనే రోల్కి సంబంధించిన వివరాలు వచ్చేసి ఒక వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంతకన్నా ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని ఒక వీడియో నైక లైక్ అయితే చేయండి సో మనకి త్రేవు డిజిటల్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ట్రైనింగ్ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వచ్చేసి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు సో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ వివరాలు ఈ యొక్క వీడియోలు అయితే మనం తెలుసుకుందాం సో బేసిక్గా వచ్చేసి మనకి యొక్క త్రేవ్ డిజిటల్ హెల్త్ ఈజ్ కంపెనీ వచ్చేసి మనకి నార్త్ అమెరికన్ సంబంధించిన టెక్నాలజీ బేస్ చేసుకొని వచ్చేసి మనకి హైదరాబాద్ అండ్ చెన్నై లొకేషన్ నుండి అయితే కంపెనీస్ అనేది కూడా రన్ అవుతే అనమాట సో జాబ్ రిజిఫేషన్ విషయానికి వస్తే పొజిషన్ టైటిల్ వచ్చేసి ట్రైనీ ఇంజనీరింగ్ అనే రోల్ కోసం వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారు జాబ్ లొకేషన్ వచ్చేసి చెన్నై అండ్ హైదరాబాద్ లొకేషన్లో అయితే మనము వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుంది కంప్లీట్గా వర్క్ ఆఫీస్ కింద అయితే మనం వర్క్ అనేది కూడా చేయాల్సి అయితే ఉంటుందన్నమాట ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి పర్మనెంట్ జాబ్ అనమాట పర్మనెంట్ ఫుల్ టైమ్ జాబ్ ఇది శాలరీ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పీ అయితే మనకు ప్రొవైడ్ అయితే చేస్తున్నారు యాజ్ ఎ ఫ్రెషర్గా వచ్చేసి ఈ యొక్క కంపెనీ యొక్క రోల్కి వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ ఎల్పీ అయితే కూడా ప్రొవైడ్ అయితే చేస్తుంది సో ట్రైనింగ్ టర్మ్స్ అండ్ కండిషన్ విషయానికి వస్తే మనకి ఆఫర్ లెటర్ రిలీజ్ చేసిన తర్వాతనే ఇంక్లూడ్ మనకి ట్రైనింగ్ అగ్రిమెంట్ అదేవిధంగా ఈ కంపెనీ జాయిన్ అయిన తర్వాత ఈ కంపెనీ నుండి మీరు టువెల్వ్ మంత్స్ లోపే ఈ కంపెనీ నుండి మీరు బయటికి వస్తే కనుక అంటే జాబ్ రిజైన్ చేస్తే కనుక మీరు ఫిఫ్టీ థౌజండ్ అయితే పెనాల్టీ అయితే పే చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో అది ఆ డీటెయిల్స్ అంతా మనకి ఆఫర్ లెటర్లో అయితే ఇంక్లిమెంట్ చేస్తారు సో దానికి సంబంధించిన అగ్రిమెంట్ ప్రాసెస్ కావచ్చు తర్వాత ట్రైనింగ్ కాస్ట్ డీటెయిల్స్ కావచ్చు అవన్నీ మీకు ఇన్ కేస్ ఈ కంపెనీ సెలెక్ట్ అయితే కనుక ఆఫర్ లెటర్లు అయితే మనకి ఇంక్లూడ్గా మెన్షన్ చేసి అయితే ఆఫర్ లెటర్ అనేది కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది ఎలిజిబిలిటీ క్రెడర విషయానికి వస్తే క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు విత్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ టూ 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 థౌసండ్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ యొక్క త్రీ ఇయర్స్లో పాస్ అయినా ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉంటారో ఎనీ గ్రాడ్యుయేట్ విత్ ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే సరిపోతుంది ఒక హైయెస్ట్ క్వాలిఫికేషన్లో ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు దీనికి ఏ స్కిల్స్ ఉండాలంటే టెక్నాలజీస్ మీద ఏ స్కిల్స్ ఉండాలంటే మనకి మెయిన్గా వచ్చేసి జావా అయితే వచ్చి అయితే ఉండాలి మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో జావా మెయిన్ ఫ్రేమ్ ఈటీఎల్ అండ్ టెస్టింగ్ ఈ యొక్క ఫోర్ స్కిల్స్ ఉంటే కదా ఈ ఫోర్ స్కిల్స్ మీకు వచ్చినట్టు బేసిక్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే కనుక ఈ యొక్క జాబ్స్ అనేది కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు సో అప్లికేషన్ ఫామ్ కూడా ఈ యొక్క వెబ్సైట్ కిందనైతే ఉంటుంది ఆ యొక్క లింక్స్ అనేది కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను సో మీరు వచ్చేసి చెన్నై కానీ హైదరాబాద్లో కానీ ఒక కంపెనీలో అయితే జాయిన్ అవ్వచ్చు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో స్కిల్స్ బట్టండ్ వెర్బల్ లో మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ వాళ్ళు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ప్రాసెస్ వర్క్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ వచ్చేసి మనం ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి తర్వాత మనం రిజిస్ట్రేషన్ చేసుకున్న మెయిల్ ఐడికి అసెస్మెంట్ లింక్స్ అని పెట్టడం జరుగుతుంది అది సెకండ్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత థర్డ్ రౌండ్లో వచ్చేసి మనకి టెక్నికల్ రౌండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్ టెక్నికల్ రౌండ్ క్లియర్ చేసిన తర్వాత ఫోర్త్ రౌండ్లో వచ్చేసి మనకి మేనేజరియల్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుందనమాట అది కూడా కంప్లీట్గా ఆన్లైన్లో ఈ ప్రాసెస్ మొత్తం మనకి ఆన్లైన్లో అయితే ఉంటుంది దెన్ ఫైనల్ రౌండ్ వచ్చేసి ఆన్ బోర్డింగ్ కింద అయితే మీకు ఆన్ ఆఫ్లైన్ కింద ఆఫీస్కి వెళ్ళైతే కంపెనీలో అయితే మనము జాయిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది కంప్లీట్గా ఫైవ్ రౌండ్స్ అనేది క్లియర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సో రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఫామ్ కూడా దానికి అటాచ్ చేసే ఉందనమాట సో ఆ లింక్ కూడా నేను ప్రొవైడ్ అయితే చేస్తాను ఇక్కడ మీ యొక్క మీ ఇమెయిల్ ఐడి నేమ్ కాంటాక్ట్ నెంబర్ కరెంటు లొకేషన్ లైక్ టౌన్ కావచ్చు సిటీ కావచ్చు స్టేట్ ఆఫ్ ఇండియా మీ యొక్క కాలేజ్ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ సో అన్ని క్వాలిఫికేషన్ అయితే ఎలిజిబుల్ ఉంది కాబట్టి మీరు ఏ డిగ్రీ ఎనీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే జాయిన్ అయితే అవ్వచ్చు అనమాట అంటే అప్లై అప్లికేషన్ అయితే పెట్టవచ్చు హైయెస్ట్ క్లా క్వాలిఫికేషన్ ఏదో ఇయర్ ఆఫ్ ది పాసింగ్ వచ్చేసి మనకి ట్వంటీ నుండి ట్వంటీ టూ వరకు అయితే ఇక్కడ ఎలిజిబుల్ అయితే ఉందన్నమాట సో మీకు వచ్చేసి ఈ యొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వస్తుందా లేదా అనేది కూడా వీళ్ళు రిలేటెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటుందో వానికి క్లియర్ చేయొచ్చు తర్వాత వచ్చేసి మనకి చెన్నై హైదరాబాద్ లొకేషన్లో వర్క్ చేయాలనుకుంటున్నారా దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది కింద సబ్మిట్ అని ట్యాప్ చేసేసే సరిపోతుందనమాట ఫర్దర్ డీటెయిల్స్ అయితే మీకు మెయిల్ చేయడం అయితే జరుగుతుంది లైక్ ఆన్లైన్ అసెస్మెంట్ కోసం సో ఈ యొక్క లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్